ఈ చివరి పాట ఒక కోరస్. మహమ్మద్ బృందం ఆలపించారు. దేవుడే వెలుగు అంటోంది బైబిల్. దేవుని ప్రేమలోకములో ఆయన్ను స్తుతించి తరించిపోవాలని, బ్రతుకు శుభమయం చేసుకోవాలని కాంక్షించడం కనీస మానవ ధర్మం. రచన క్రైస్తాచారి అసమాన తేజోమయ. అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా, అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా. సదా నీవే నా సహాయం ప్రభు, నీవే నా సర్వస్వం. సదా నీవే నా సహాయం ప్రభు, నీవే నా సర్వస్వం. అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా, అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా. అంతం లేదని నా విశ్వాసమే నాకు మోక్షమని, నీ ప్రేమకు అంతం లేదని నా విశ్వాసమే నాకు మోక్షమని. నీ నీడలో నిలువని, అడుగులో నడువని, నీ నీడలో నిలువని, నీ అడుగులో నడువని. అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా, అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా. త్యాగమే మార్గం చూపగా ప్రేమే లోకమై నేను సాగెదను, నీ త్యాగమే మార్గం చూపగా ప్రేమే లోకమై నేను సాగెదను. నా జన్మమే శుభమయం నేనెరుగను అపజయం, నా జన్మమే శుభమయం నేనెరుగను అపజయం. అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా, అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా. సదా నీవే నా సహాయం ప్రభు, నీవే నా సర్వస్వం. సదా నీవే నా సహాయం ప్రభు, నీవే నా సర్వస్వం. అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా, అసమాన తేజోమయ హల్లెలూయ స్తుతి పాడెదా.
ధ్యాన చంద్రిక. శ్రోతలకు నమస్కారం. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ డివి డానియల్. సంగీతం సార్వత్రికం, సర్వజనరంజకం. యేసుక్రీస్తును దేవునిగా, జగత్రక్షకునిగా భావించి విశ్వసించే హృదయాలకు ఈ పాటలు చల్లని పన్నీటి జల్లు. ఆయన్ను మనసారా భజించి కీర్తించి ప్రకటించి కొనియాడాలి అనే తపన తన మొదటి పాటలో భజయంతు నే నీ నామం అంటూ వ్యక్తం చేశాడు రచయిత కీర్తిశేషులు పేరి వెంకటస్వామి గారు. ఆయన కుమారుడు క్రైస్తాచారి ఈ కసెట్లోని 8 పాటలకు సంగీతం సమకూర్చగా వాద్య సహకారం అందించిన కళాకారులు ప్రవీణ్ దాసరి, చిన్న క్రైస్తాచారి, వినోద్ కుమార్, కమలాకర్, రమణమూర్తి, కిషన్ కుమార్. కండక్ట్ చేసిన వారు కిషన్ కుమార్. ఈ మొదటి గీతం గానం చేసినవారు దళితగాత్ర కోయిల లలితాసాగరి. వినండి భజయంతు నేని నామం.
ఈ రెండో పాట కూడా వెంకటస్వామి గారి రచనే. పాడినవారు విశ్వనాథ్. మానవుడు ఎంత ప్రజ్ఞావంతుడైనా ఎంత మేధావి అయినా అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటాడు. కష్టాల పాలై అలమటిస్తాడు నిస్సహాయునిగా. అలాంటప్పుడు బ్రతుకు ఎడారి అవుతుంది. ఎంత ప్రయత్నించినా దరి దొరకదు, ఫలితం రాదు, ప్రపంచమే చేదుగా మారిపోతుంది. దరి తెలియని బ్రతుకు త్రోవలో ప్రేమలేని గమనములో అలసిపోతూ ఉంటాడు. అందుకే చేరదీయము తీర్చే వేదన అంటుంది అలసిపోయిన కవి హృదయం. దరి తెలియని బ్రతుకు త్రోవలు ప్రేమలేని గమనంలో, దరి తెలియని బ్రతుకు త్రోవలు ప్రేమలేని గమనంలో అలసినాను శాంతి వెదకి లేదు ఏ ఫలం. అలసినాను శాంతి వెదకి లేదు ఏ ఫలం. చేదు ఈ జగం దేవా, దారి లేని వాడనైతి దారి చూపవా, దేవా దారి చూపవా. ఎడారిలు జాలువారని ప్రేమా, శ్రమల వెతల మది ఎడారిలు జాలువారని ప్రేమా. విడచినాను లోక నటన చేరదీయుమా, విడచినాను లోక నటన చేరదీయుమా. తీర్చి వేదన దేవా, దారి లేని వాడనైతి
దారి చూపవా దేవ దారి చూపవా దారి లేని వాడనైకి దారి చూపవా దేవ దారి చూపవా పిల్లి జయవీర్ రచించిన మరో గీతం వినండి. జీవము కలుగును క్రీస్తేస్తునిలో. ప్రకృతిలో పంచభూతాలు సృష్టికర్తకు లోబడతాయి, కానీ ఎందుకో మనిషి లోబడడు. ప్రకృతిని సైతం అదుపు చేయగల దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. బహుశా అందుకేనేమో మనిషి తిరుగుబాటు. గాత్రం శివలీల. జీవము కల్గు క్రీస్తేసునిలో, జీవపు మార్గములో, జీవపు మార్గములో, జీవము కల్గును క్రీస్తేసునిలో, జీవపు మార్గములో, జీవపు భౌతిక జీవితం క్షణభంగురమని, అశాశ్వతమని అందరూ అంటారు. కానీ అనేకులు అది మర్చిపోయి క్షణికమైన ఈ జీవిత ప్రయాణంలో ఎన్నెన్నో ఆశలు, బరువులు, భారాలు పెంచుకుంటూ ఉంటారు ప్రతి క్షణం. ఆశలు నిరాశలుగా, వాంఛలు గుజ్జనగూళ్ళుగా, కోరికలు కలలుగా వాడినా ఓడినా యేసుక్రీస్తు చిరునవ్వుల్లోనే శాశ్వతమైన ప్రేమ వీచికలు వీస్తూ ఉంటాయి. ఇది క్రైస్తవ విశ్వాసం.
వాస్తవానికి దైవప్రేమే శాశ్వతం. అందుకే క్షణికమీ జీవితం ప్రేమయే శాశ్వతం అంటాడు రచయిత ప్రవీణ్ దాసరి. గాత్రం పేరి క్రైస్తాచారి. కలము నుండి జాలువారింది ఈ మూడో పాట. యేసుక్రీస్తు కరుణామయుడు, ఎంత పాపినైనా క్షమించి అక్కున చేర్చుకోగలడు. క్షమకు ఆయన మానవ స్వరూపం. క్షమ త్యాగంలో భాగం. క్షమ లేనిదే త్యాగం లేదు.
యేసుక్రీస్తు శిలువ యాగములో త్యాగముంది, క్షమ కూడా ఉంది. ఆ క్షమను, ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ యేసును ప్రకటించడమే నా ధ్యేయం, ఆ ధ్యానమే నా గానం అంటాడు రచయిత. ఈ యుగళ గీతాన్ని విశ్వనాథ్ శివలీల పాడారు. దేవుని చూడని కళ్ళు కళ్ళు కావు, ఆయన్ని పిలువని పలుకు పలుకు కాదు. రచన పిల్లి జేవేర్, గాత్రద్వయం శివలీల లలితా సాగరి. నిన్ను పిలువ
సృష్టికర్త సృష్టిని శాసించగలడు, ప్రకృతికి పగ్గాలు వేయగలడు, తుఫానులను ఆపగలడు. మనిషి ఎన్ని శాస్త్రాలు చదివినా జీవిత సముద్రాన్ని ఎదగలిగే ఈత శాస్త్రం నేర్చుకున్నందువల్ల లోకపు కడలిలో కంగారు పడుతూ ఉంటాడు. ఎలా దాటగలనయ్యా లోకపు కడలి అంటూ, నా ప్రభువా నాకు సాయం కావాలి అని దేవుణ్ణి అర్థించాడు రచయిత పిల్లి జైవీర్. విశాల సాగర గర్భంలో మత్స్యాలతో పాటు ముత్యాలు కూడా కోకొల్లలు. అలాగే యేసుక్రీస్తు గుండె లోతుల్లో ఎన్నో ఎన్నెన్నో ముత్యాల వరాలు ఉన్నాయని, వాటిని అనుగ్రహించమని ప్రాధేయపడాలి మానవులు. ఇదిగో విశ్వనాథ్ స్వరం మళ్ళీ. ఎలా దాటగలనయ్యా లోకపు కడలి, నా
సాయమై రావాలి ఎలా దాటగలనయ్యా లోకపు కడలి నా ప్రభువా నాకు సాయమై రావాలి ఎలా దాటగలనయ్యా లోకపు కడలి కడలి